టిట్కో గృహాల లబ్ధిదారుల సమస్యలపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల తీరు నవ్వుకునేలా ఉందని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఏదేవో చేశారు. కోనసీమ జిల్లా మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు స్వగృహంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దమ్ముంటే మీరు చెప్పిన టైంకి టిట్కో గృహాల లబ్ధిదారులకు ప్లాట్లు అప్పగించాలన్నారు. ఆ తర్వాత లబ్ధిదారుల సమక్షంలోనే బహిరంగ చర్చ పెడదామని సవాల్ విసిరారు. అంగీకరిస్తాం అంతే తప్ప ఇలాంటి చొప్పదంటుకోవలు మానేసి నేను అడిగిన దాన్ని సూటిగా సమాధానం అందరు ఏ రోజు చెప్పారు నా సూటిగా సమాధానం ఎప్పుడు చెప్పలేదు. రాముడి గురించి మాట్లాడితే ఆ పక్కన అర్జునుడి గురించి మీరు రిప్లై ఇస్తారు. నేను అడిగింది ఏమడిగాను 2008 మంత్రి గారి చేత ప్రారంభించబడి మరి 4 నెలలు దాటిపోయింది. ఈ వేటకు వాళ్ళకి 27 లేఖలకి ఈ వేట వరకు కూడా నీరు ఇవ్వలేదు. 800 మంది మాత్రమే మీరు కరెంట్ ఇచ్చారు, ఇంకా 1300 మందికి కరెంట్ ఇవ్వాలి అని నేను చెప్తే అవన్నీ ఉన్నాయంటున్నారు పక్కనే. రెండో పక్కన ఏమంటున్నారు, మీకు గడవగడవకి వెళ్తున్నాం అద్దెలు కట్టుకోలేమంటున్నారు అని మీరే చెప్తారు. అంటే ఇక్కడేమో లబ్ధిదారులు రావట్లేదు, మేమేం చేస్తాం? మళ్ళీ అదే నోటితోటి మళ్ళీ ఈ మాట అద్దెలు కట్టుకోలేకపోతాం అంటున్నారు, మేము బాధపడుతున్నాం. అంటే మీది నోరా దాటి పట్టాను అడుగుతున్నాను. అంటే ఏం మాట్లాడుతున్నారో ముందు మళ్ళీ మర్చిపోతూ ఉన్నారు. మీరు మాట్లాడే మాటలకే మీ పక్కన కూర్చున్నవారు ఎవరైతే మన మీ వైఎస్ఆర్ నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. అంటే మీరు మీ నోటు వచ్చింది మాట్లాడుతుంటాను. మరి నేను మన కౌన్సిల్ ఏమడిగాను, మీకు కుదరకపోతే చైర్ పర్సన్ గారిని లేదా వైస్ చైర్ పర్సన్లలో ఇద్దరిలో కానీ ఇద్దరిలో ఒకరిని కానీ లేదా మీకు నచ్చిన ఇద్దరు వ్యక్తులను పంపి అక్కడ సమన్వయం చేయండి అని అడిగాం. దాన్ని ఎవరిని పంపను నేనే చేస్తానన్నారు, మన్నాడే వెళ్తున్నానన్నారు, ఈ వేట వరకు వెళ్ళారు కానీ నేను వెళ్ళాను అని చెప్తున్నాను. నేను ఏం దేనికి వెళ్ళి అది చెప్పారు వాళ్ళు, ట్యాంక్ మీద బటన్ నొక్కడానికి వచ్చారు అంతే తప్ప ఒక ఫ్లాట్ తొమ్మిది చూడటం కానీ ఒక లబ్ధిదారుతో మాట్లాడటం కానీ ఏమీ చేయలేదే. మరి మీకు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, ఇవాళ ఎవరైతే టిడ్కో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇంటింటికి వెళ్దాం, ఇద్దరం కలిసి వెళ్ళి వాళ్ళ సమస్య ఉన్నాయా లేదని అడుగుదాం. ఇంటింటికి మీరు మీ కార్యక్రమం గడప గడపకుంది కదా, అలాగే ఇంటింటికి నేను కూడా వస్తాను. ప్రత్యేకించి టిట్కో లబ్ధిదారులు ఇళ్ళకే వెళ్దాం, వెళ్ళి అమ్మ మీకు సమస్యను చెప్పి అడుగుదాం. దాని మీద ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారో సీపురు కట్ట తిరగేసి పరిస్థితి వాళ్ళ దగ్గర కనపడుతూ ఉందాం మా మీద. మరి మీరు చేసే ఒక తప్పుడు పనులకి ఈ యొక్క అహంభావానికి